ఏలూరు జిల్లా పోలవరం మండలం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి పరిశీలించి స్వయంగా తిని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల ఖ్యాతిని, ప్రభుత్వం పేరును చెడగొట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకులో జీవి సరిపోయిందని, అవి పిల్లలు తాగుతున్నారని సోషల్ మీడియా, పత్రికా మాధ్యమాలలో ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. బాత్రూంలకు వంట చేసేందుకు ప్రత్యేకంగా ట్యాంకులు ఉన్నాయని, విద్యార్థులు తాగేందుకు ఆరో ప్లాంట్ ఉందని అన్నారు. గతంలో పిల్లలు చేతులు కడుక్కునేవారని, ప్రస్తుతం ఆ ట్యాంకు నిరుపయోగంగా ఉందని అన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని, స్కూల్కి ఉన్న ఖ్యాతిని పాడు చేయాలనే అది మంచినీటి ట్యాంకుగా చిత్రీకరించారని ఆరోపించారు. బాత్రూములకి ఎక్కడెక్కడ రెండు ట్యాంకులు ఉన్నాయి, వంట చేయడానికి కూడా ట్యాంకులు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే మరి అల్లరి చేయడం కోసం, స్కూల్ని అల్లరి చేయడం కోసం, ప్రభుత్వాన్ని అల్లరి చేయడం కోసం వీళ్ళు చేసే పనులు. మీ మిడ్ డే మీల్ చూశాను, చాలా చక్కగా ఉంది, నేను కూడా తిన్నాను మొత్తం.